హాయ్ అండి, వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితో 4 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ బయట కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసామంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా కరకరలాడే ఈ గోధుమ పిండి చిప్స్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం. 2 కప్పులు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇది 1/4 కిలో ఉంటుంది. దీంట్లో 4 స్పూన్లు ఉప్మా రవ్వ, దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు, వేసుకోవాలి. అలాగే 1/4 కప్ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ని పిండిలో వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత చేత్తో ఈ విధంగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ వాముని చేత్తో ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పిండిలో వేసుకోవాలి. అలాగే కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా చేత్తో కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 1 తడి క్లాత్తో కవర్ చేసి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండిని 2 నిమిషాల పాటు ఇలా మర్దనా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి, పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఒక ప్లేట్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కట్స్ లాగా పెట్టుకోవాలి. దీనివల్ల చిప్స్ చూడడానికి బాగుంటాయి, అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఈ చిప్స్ని మీరు మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చిప్స్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకోవాలి. 2 వైపు తిప్పుకొని ఈ చిప్స్ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిప్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నీ చేసుకోవాలి. గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1/4 కప్ నెయ్యి అయితే సరిపోతుంది. 1/2 కప్పు పంచదార పొడి, అలాగే 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్లు ఇందులో పోసుకొని పంచదార పొడి అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి. చూడండి, పొడి మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా గట్టిగా కలపకూడదు, సాఫ్ట్గా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ లోపల పొరలుగా వచ్చి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని తిరిగి మళ్ళీ రోల్ చేసుకోవాలి, కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న బాటిల్ క్యాప్తో రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసి బిస్కెట్స్ని సపరేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి, ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. బాగా వేడెక్కిందంటే వేయగానే మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. బిస్కెట్స్ ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు, 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి బిస్కెట్స్ని వేయించుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ
ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ ఇలా పైకి తేలొచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. చూడండి, బిస్కెట్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ వేడి తగ్గిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా అనిపిస్తుంటే మరొకసారి ఆయిల్లో వేసి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఒకటి వించి చూద్దాము. పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. గోధుమ పిండితో చెక్కలు చాలా క్రిస్పీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా ఈజీ. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని కడిగి నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, ఇది 1/2 కిలోలో సగం ఉంటుంది. ఇందులో 2 స్పూన్లు ఉప్మా రవ్వ, దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా సాల్ట్ వేసున్నాము. గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కట్ చేసుకున్న కరివేపాకు, 4 స్పూన్లు ఆయిల్, మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేసే స్పూన్తో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే నానపెట్టుకున్న పెసరపప్పు వేసి వాటర్ పోయకుండా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 స్పూన్ ఆయిల్ని పైనుంచి కొంచెం అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని పలచగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ కర్రకి కొంచెం ఇలా పిండి అప్లై చేసామంటే అంటుకోకుండా ఉంటుంది. మరీ లావుగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. గిన్నె తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకుని ఈ విధంగా చిన్నగా హోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెక్కలు పొంగకుండా చక్కగా కరకరలాడుతూ వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ చక్కగా కాలింది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా ఈ చేసుకున్న చెక్కల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. వీటిని కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి, ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఖజూర్ హైదరాబాద్లో చాలా ఫేమస్ టీ టైమ్ స్నాక్. ఇది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి 1 కప్, ఉప్మా రవ్వ 2 స్పూన్స్, 2 చిటికెళ్ళు సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో 1/2 స్పూన్ సోంపు వేసుకోవాలి. మీకు నచ్చుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. 3 స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇదంతా ఇలా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. క్రంబుల్ టెక్స్చర్ వచ్చేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు పంచదార తీసుకుని మిక్సీ జార్లో వేసి 2 యాలకులు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఈ గోధుమ పిండిలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పెరుగు, ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి తడి క్లాత్తో కవర్ చేసి 1 గంట పాటు నాననివ్వాలి. కనీసం 1/2 గంట పాటైనా నానపెట్టుకోవాలి. 1 గంట తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. 1 ముద్దను తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా రౌండ్గా రోల్ చేసి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి
ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి ఇలా గరిటెతో కదిపామంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి తేలిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించామంటే పైన కలర్ మారిపోతుంది కానీ లోపల ఉడకదు. కాబట్టి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ హెల్దీ స్నాక్ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.